తప్పుని ఓడించడానికి లేదా ఆ నియోజకవర్గానికి పరిమితం చేయడానికి చాలా ప్రయత్నించాడు. కాబట్టి అతనికి తన సత్తా మన సత్తా ఎండు చూపెట్టాలనుకున్నారు. అప్పుడు ఏం చేయాలి, రేపు ఎలక్షన్స్ లో పెద్దిరెడ్డికి చూపించాలి. పెద్దిరెడ్డి చంద్రబాబును రావద్దని అన్న నిషేధించాడా? లేదు కదా, చంద్రబాబు ప్రచారం అంతా చేసుకున్నారు కదా. అదే సందర్భంలో ఆయనకు ఎదుర్కొన్న ప్రచారం కూడా చేయించాడు పెద్దిరెడ్డి. ఇప్పుడు పెద్దిరెడ్డి వస్తే ఎదుర్కొన్న ప్రచారం చేయి నువ్వు కూడా. ఇప్పుడు అక్కడ ఎవరు కొట్టలేదే, దాడులు చేయలేదు కదా. ఇక్కడ కూడా మీరు కూడా పెద్దిరెడ్డి ఇంటి నుంచి వస్తుంటే మీరు ఇంకో ర్యాలీ తీసుకుని పోండి పక్క నుంచి. మీరు చూడండి అమరావతి అప్పుడు కూడా ఎవరు దాడి చేయలే, ఎదురు నుంచి వాళ్ళు కూడా ఊరేగింపులకు వచ్చారు అంతే కదా అప్పుడు జరిగింది. దాన్నే తప్పన్నమ్మ, అది ఎట్లా అన్నది. ఇక్కడ వచ్చేవాడికి ఏకంగా రానియ్యవు అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎదురు ఉద్యమాలకు ఎలా అనుమతి ఇచ్చారని అప్పుడు మాట్లాడుకున్నాం తప్పని. ఇక్కడ ఏకంగా ఎదురు కొట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు అదే కదా. ఎలాగా ఎవరికి హక్కు ఇచ్చారు అట్లాగా? అది మొట్టమొదటిసారి జరిగింది. ఈవెన్ పెద్దిరెడ్డి కూడా ఏ రోజున ఎవరిని నియోజకవర్గంలో తిరగనివ్వనని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు టూర్ కూడా ఆయన తిరగనివ్వనని ఏం చెప్పలా. ఆయనకు ఒక రూట్ నుంచి పర్మిషన్ ఇస్తే ఊళ్ళో నుంచి రాబోయారు, ఊళ్ళో నుంచి వస్తే డిస్ప్యూట్ అవుతుంది అని చెప్పి పోలీసులు ఆపితేనే ఎవడు ఆపుతాడు నన్ననే ఆయన ఆ రోజున ఆందోళనకు దిగారు. మరి ఆ రోజున తనని రానివ్వను అంటే చంద్రబాబు స్వయంగా వెళ్ళి ఆ రోజున తగలబెట్టే వ్యవహారాల దాకా వెళ్ళి మరి